మనిషి తన ప్రాణాలను అలచేతిలో పట్టుకొని రెమిడిసివర్ కోసం ఎక్కడ దొరుకుతుందని పర్యటన చేస్తే పరిస్థితి ఈ రోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఉండడం ఇంతకన్నా దురదృష్టమైన పరిపాలన ఇంతకన్నా దురదృష్టమైన పరిస్థితులు ఉంటాయా అని ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాలను మేము అడగడం జరుగుతున్నది. ఏది ఏమైనా మన తెలంగాణ ప్రాంతంలో మరి రెమిడిసివర్ ఇంజెక్షన్ తయారవుతున్నప్పటికీ కూడా మన తెలంగాణ ప్రాంతానికి ఇంజెక్షన్ దొరుకుతలేవు అంటే ఇంతకంటే సిగ్గుమల్ల సిగ్గుపడాల్సిన అవసరం ఏముంటది అని నేను అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నేను సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా తక్షణమే అన్ని ప్రైవేటు అన్ని మెడికల్ షాపులలో తక్షణమే జిల్లాలో హైదరాబాద్లో మెడికల్ షాపులలో రెమిడిసివర్ ఇంజెక్షన్ దొరికే విధంగా ఈ రోజు నుంచి చర్యలు తీసుకునే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఇలాంటి తీవ్రత కనబడకపోతే తప్పని పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తెలియజేస్తున్నాను. రెమిడిసివర్ ఎక్కడైతే ఈ ప్రాంతంలో తయారవుతుందో మా ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ ఇంజెక్షన్ గురించి అవసరం అనుకుంటే ఆ కంపెనీ దగ్గర వెళ్ళి కూర్చోనైనా సరే మరి మేము దీన్ని ఈ ప్రజల కోసం మరి పోరాటం అంటే అవసరం వస్తే దీనికి పోరాట దిశలో కూడా చేయక తప్పదు అనే విషయాన్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఈ యొక్క ఈ దీనికి సంబంధించిన కరోనాకు సంబంధించిన అంశాన్ని ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వారు కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిలదీస్తూ రెమిడిసివర్ ఇంజెక్షన్ అన్ని షాపులకు దొరికే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ తక్షణమే చర్యలకు ప్రభుత్వాలు రాకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఎక్కడైతే రెమిడిసివర్ తయారవుతుందో అక్కడనే వెళ్ళి కూర్చొని మా తెలంగాణ ప్రజలకు ఈ ఇంజెక్షన్ అందే విధంగా మరి కార్యాచరణ కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీడియా ద్వారా మరి ఇటు సమాజానికి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు రాకపోతే రెమిడిసివర్ ఇంజెక్షన్ ప్రజలకు అందించకపోతే మేము ఈ ప్రజల కోసం ఆ కంపెనీ దగ్గర వెళ్ళి కూర్చోనైనా సరే నిరసన తెలియజేస్తూ ఈ ఈ ప్రాంత ప్రజల కోసం ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంటే అది రావద్దని రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తక్షణమే తీసుకోవాలనేది మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా నేను సంగారెడ్డి శాసనసభ్యులుగా సంగారెడ్డి ప్రజల పక్షాల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరుగుతున్నది. ఎందుకంటే నాకు కొంత రైట్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేగా నాకంటూ బాధ్యత ఉన్నది. బాధ్యతాపరంగా నేను నా ప్రజల కోసం అడగాల్సిన అవసరం ఉన్నది. పార్టీ కూడా తప్పకుండా రెమిడిసివర్ అందించేదాన్ని సీరియస్ గా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీరియస్ చేస్తున్నారు. ముందుగా అయితే నేను సంగారెడ్డి ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నానంటే ఈ రెమిడిసివర్ సంబంధించిన కంపెనీ మన తెలంగాణలో ఉంది. మరి ఈ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న రెమిడిసివర్ మన తెలంగాణ ప్రాంతం అంటే భారతదేశంలో అందరికీ ఇది అవసరమే, అందరు సప్లై చేయొద్దని మనం అంటలేము. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెమిడిసివర్ హెట్రోకు సంబంధించిన ఈ కంపెనీ ఏదైతే మన దగ్గర ఇండస్ట్రీ ఉందో ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోటా కేటాయించుకుంటూ భారతదేశంలో సప్లై చేసే పరిస్థితి ఎందుకు రాలేదు అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెమిడిసివర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంచకుండా కేవలం వాళ్ళ కంట్రోల్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కేంద్రానికి సంబంధించిన డ్రగ్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో పెట్టుకొని వాళ్లకు ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పంపించే ఒక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని అశ్రద్ధ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ప్రధానంగా ఈ రెమిడిసివర్ ఇంజెక్షన్ ని నా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ ఏం చేస్తున్నట్టే తక్షణమే కొన్ని గంటలలో అది కేంద్ర ప్రభుత్వం కానీ
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మన మన తెలంగాణలో ఎవరు ఉన్నారు? నలుగురు ఎంపీలు ఉన్నారు. అందులో ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు మోడీ గారి దగ్గర కూర్చొని ఎందుకు రెమ్డిసివర్ సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సప్లై ఎందుకు మీరు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తలేరు? బండి సంజయ్ గారు కూడా నేను అడుగుతున్నా, ఎందుకు మీరు పార్లమెంట్ మెంబర్లు ఆ ప్రయత్నం చేస్తలేరు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వమే ఒకవేళ కేంద్రంలో ఉన్నట్టుండే ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి, దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అలాంటి జాగ్రత్తలు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తీసుకునే ఒక చాదుటము ఆ పార్టీకి ఉన్నది. కానీ పరిపాలన విధంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రాణాలు పోతున్న పరిస్థితులలో కూడా రాజకీయాలు చేసుకుంటూ ఎంతసేపు ఈ ఈ ఆక్సిజన్ రెమ్డిసివర్ విషయంలో పూర్తి స్థాయిలో ఏదో మేము మన జనాభా ఎంత అండి? మన జనాభా ఈరోజు 4 కోట్ల చిల్లర జనాభా మన దగ్గర. ఏదో మొక్కుబడిగా ఇన్ని ఇంజక్షన్లు పంపిస్తున్నాము, ఇంత ట్యాంకర్లు పంపిస్తున్నాము. ఇదే మన ప్రసాదం పెట్టడానికి, ఇదేమన్నా సత్యనారాయణ కథన, ఇదేమన్నా ఇది ఒక రోగం. ఇది ఈ రోగానికి ఒక మెడిసిన్ అనేది అదనంగా ఉండాలి. కానీ ఉన్న ఇవ్వాల్సిన రావాల్సిన మెడిసిన్ రాకుండా అసలు పూర్తిగా కేర్లెస్ చేస్తున్నారో, అశ్రద్ధ చేస్తున్నారో అనే దాంట్లో చాలా స్పష్టమైన కనబడుతుంది. అందుకే నేను కిషన్ రెడ్డి గారు కోరుతున్నా, ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఈ హెట్రో కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఈ రెమ్డిసివర్ తక్షణమే ప్రైవేట్, అంటే నేనేమంటే ఒక రేట్ ఫిక్స్ చేయండి ఇమ్మీడియట్ గా, కొన్ని గంటలలో ఒక రేట్ ఫిక్స్ చేసి మెడిసిన్ ని ఏ మెడికల్ షాపుకు పోయినా రెమ్డిసివర్ తక్కువ కంపెనీ ధరకే దొరుకుతుంది. ఏ మెడికల్ షాప్ జిల్లాలో కానీ, హైదరాబాద్ లో కానీ, సంగారెడ్డిలో కానీ, జిల్లాలో ఎక్కడమైనా సరే మరి రెమ్డిసివర్ ఏ మెడికల్ షాపుకు పోయినా దొరుకుతుంది అనే ఒక భరోసాని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సందర్భంగా మీడియా ద్వారా అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, తెలియజేస్తున్నాను.